2020 కరోనా విపత్తుతో ప్రపంచం అంతా వణికిపోతున్న సందర్భంలో సగటు సామాన్యుడు బతికేందుకు కనీసం ఒక పూట తిండికి లేక అలమటిస్తున్న రోజులు 2020 ప్రజల మనసులో మెదిలిపోతూనే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల నుంచి 2021కి చేరుకున్న సగటు సామాన్యుల పరిస్థితి, వాళ్ళ భావాలు, 2020లో ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారనే దాని మీద న్యూస్ వన్ తెలుగు స్పెషల్ స్టోరీ. అన్నా, మీకు సమాజానికి నేను ఇచ్చే మెసేజ్ ఏమిటంటే, మా కష్టాలు చెప్పుకోవడానికి మీకోసం మేము ముందుకు వచ్చాను. ఏమంటే, ప్రతి ఊరు అనుకుంటున్నారు, ఒకడు సినిమాలో సెలక్షన్ అయితే టీవీలో అవార్డులు దండలు పువ్వుల దండలు పంచుతున్నారు, కానీ మా కోసం పట్టించుకున్న వాళ్ళు ఇంతవరకు ఒక్కరు కూడా లేరు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జీరిపల్లెం గ్రామం నుంచి ప్రస్తుతానికి విజయవాడ వచ్చి నేను మాట్లాడుతున్నాను. ఎంత కష్టాల్లో లేకపోతే ఊరు నుగ్గేసి రావాలంటేనే కొందరు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కష్టాల్లో ఇంత కష్టాలు పడుతున్నానంత కారణం మా పేదరికం, మత్స్యకారులకి పేదరికం అలా ఉందన్న. చూసే ఆదాయం లేదు, సంపాదించే సత్తా లేదు, చూస్తామంటే జాబులు లేవు. దీనికి కారణం అంటే ప్రభుత్వం అని చెప్పగలను, ఎందుకంటే మాకు చదివిన జాబులు ఇవ్వట్లేదు. అయితే ఈ కరోనా వలన రైతులు అందరూ పూర్తిగా దెబ్బతిన్నారు. వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, పంటలు లేవు, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఈ పంటలు పూర్తిగా దెబ్బతినటం వల్ల వ్యాపారాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే నా అయ్యంలో ఇంతవరకు నేను ఇలాంటి సంఘటనలు ఎప్పుడు చూడలేదు. అయితే మనకి ఇసుక వలన కూడా కొంత ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఈ ఇసుక ఉంటే చిన్న చిన్న వాళ్ళు కూడా కొంచెం ఇల్లు కట్టుకోవడం కానీ మంచి చెడ్డ చేసుకోవటం కానీ జరుగుతూ ఉంటుంది. కాదు, వాళ్ళకి మట్టికి పూర్తిగా 100% ఇబ్బంది కలిగింది. అయితే ఏంటంటే ఈ కరోనా వలన ఇంత ఇబ్బందులు అనేది నేను ఎప్పుడు చూడలే. మరి అయితే ఈ వ్యాపారస్తులు కూడా పూర్తిగా దెబ్బతినిపోయారు. ఈ ట్యాక్సులు కూడా కట్టలేని పరిస్థితి, అద్దెలు కట్టలేని పరిస్థితి, కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ. ఎందుకంటే కారణం ఏంటంటే పంటలు లేవు, రైతులకి పూర్తిగా దెబ్బతినిపోయారు. ఇది దెబ్బతినిపోవటం వలన కూడా వ్యాపారం కూడా చతికిన పడిపోయినాయి. రూపాయి లేదు రైతుకి, రైతుకి ఏం రూపాయి వస్తుంది? ఇంకా పచ్చి ఉంటే పచ్చి దెబ్బతినిపోయింది, మిర్చి ఉంటే మిర్చి దెబ్బతినిపోయింది, తొలకరలో పెసరైతే పెసర పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇంతవరకు 30-40 వేల రూపాయలు పెట్టుబడి పెడితే రైతు ఇంతవరకు రూపాయి కనీసం చేతికిరాల. ఏం బాగుపడతాడు రైతు? రైతు మీద కనీసం గవర్నమెంట్ కూడా, ప్రభుత్వాలు కూడా కనీసం చూస్తేనే తప్ప రైతు బాగుపడే పరిస్థితి లేదు ఇవాళ. రైతు బాగుపడాలంటే మన ప్రభుత్వాలు కూడా ఒక కన్నేసి చూస్తేనే తప్ప బాగుపడే అవకాశాలు ఎంతమాత్రం లేవు. ఈ రాజకీయ నాయకులు అంటే మామూలే, అందరే ఏదో మాటలు చెబుతున్నారు, వెళ్ళిపోతున్నారు, చేస్తూ ఉంటారు. అందరు తప్పితే చేసేది ఏమీ కనపట్టలేదు వాడు కూడా. అయితే ఏంటంటే రైతుకి కనీసం నా దృష్టిలో రైతుకి మేలు చేయగలిగితేనే ఏదైనా చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ వ్యాపారస్తుడు కానీ రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా బ్రతకగలిగేది ఒక్క రైతు మాత్రమే. రైతు శుభ్రంగా ఉండగలిగితేనే, మనం అందరం బాగుపడతాం. మనం అందరం శుభ్రంగా మూడు పూటలా తిండి తినగలుగుతాం అంతే. ఇవాళ మట్టికి ఇవాళ పరిస్థితుల్లో రైతు సర్వనాశనం అయిపోయాడు. ఏమీ లేదు, ఇంటికి కనీసం గింజ కూడా రాని పరిస్థితి అన్నమాట ఇవాళ. అది పరిస్థితి అన్నమాట రైతు. రైతు మనిషినే కాబట్టి నేను రైతుగానే చెబుతున్నా. కాకపోతే వ్యాపారంలో ఉన్నాం కాబట్టి వ్యాపార వ్యవధానం కూడా పూర్తిగా దెబ్బతినది. వాళ్ళ రూపాయి చేతిలో ఉంటేనే నాకు కూడా 1 రూపాయి వస్తుంది. రూపాయి వాళ్ళకి చేతిలో లేదు కాబట్టి ఇవాళ న్యాయంగా చెప్పాలంటే రైతు పరిస్థితి దీనాతి దీనంగా ఉందన్నమాట. ఒక్క రకంగా చెప్తే ఏదైనా ప్రభుత్వాలు కన్ను చూసి వాళ్ళని చూస్తే మనకి 3 పూట్ల అన్నం పెట్టగలుగుతారు, లేకపోతే అది కూడా లేదు. అది నాకు తెలిసిన అనుభవం ప్రకారం నేను చెబుతున్నా. రానున్న రోజులు ఎలా ఉంటే బాగుంటాయి? రానున్న రోజులు అంటే ఇలాంటి రోజులు అంటే ఏం బాగుండదు. ఉన్నకొందిగా కూడా ఆర్థిక పరిస్థితి అంతా కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది. రైతు కానీ ఇప్పుడు వ్యాపారస్తుడు కానీ నేను కూడా ట్యాక్సులు కట్టలేని పరిస్థితి ఇవాళ. వాళ్ళ పరిస్థితిని బట్టి ఈ 6-7 నెలల నుంచి వ్యాపారాలు లేవు, చతికిలు పడిపోయినాయి. ఏదో కాలక్షేపానికి వ్యాపారం చేసినట్టుగా ఉంది మా పని కూడా. అయితే ఏంటంటే ప్రజలు కూడా ఇప్పుడు ఈ కరోనా వలన ప్రజలు పూర్తిగా ఆర్థిక పరిస్థితిలో పడిపోయారు.
రూపాయి ఏదన్నా కొందామంటే చిల్లర కొట్టుకుపోతే ఆకాశాన్ని అంటుంది. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే సరుకులు కొనలేని పరిస్థితిలో ఉన్న రైతులు కూడా, రైతులే కాదు వ్యాపారస్తులు కూడా, నేను కూడా వ్యాపారస్తుని కాబట్టి చిల్లర కొట్టుకుపోతే కనీసం ఒక వస్తువు కొందామంటే కొనలేని పరిస్థితిలో నేను ఉన్నా. వాళ్ళ పరిస్థితి చిన్నవాడు కానీ మధ్య తరగతి వాడు కానీ ఇవాళ సరుకులు కొనుక్కొని అత్యవసర సరుకులు కొనుక్కునే పరిస్థితిలో ఉండడం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే రైతు చేద్దామంటే రైతులు ఏముంది, రూపాయి లేదు చేతిలో. పెళ్లి చేద్దామంటే పెళ్లికి డబ్బులు లేవు. ఏదైనా ఫంక్షన్ చేద్దామంటే ఫంక్షన్కి డబ్బులు లేవు. ఇవాళ రైతు కూడా చివరికి కూలికి పోయే పరిస్థితికి వచ్చాడు అన్నమాట. ఒక రకంగా చెప్పాలండి అత్యద్భుతంగా ఎప్పుడు ఏనాడు కూడా ఇన్ని వర్షాలు ఎప్పుడు కొరవలా. నా జీవితంలో నేను చూసిన విషయం మట్టికి ఇన్ని వర్షాలు ఎప్పుడు కొరవలా. అతివృష్టి అన్నమాట. ఈ అతివృష్టి వలన ఇవాళ వరి ఉంది శుభ్రంగా, కోతకు వచ్చే టైం, ఇంటికి వచ్చే టైం, నోటికాడికి వచ్చిన టైం అంతా కూడా ఇవాళ తుఫాన్ల వల్ల నివార తుఫాన్ అంతా కూడా సర్వనాశనం చేసింది. పత్తి ఉంటే పత్తి పంటను సర్వనాశనం చేసింది. ఇంతవరకు ఏమి 40,000 రూపాయలు పెట్టుబడి పెడితే రైతు ఇంతవరకు చేతికి రూపాయి ఎట్టు కూడా ఒక్క రూపాయి రాలేదు. ఏదన్నా ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటే తప్ప రైతు నిలబడే శక్తి లేదు. అది అన్నమాట పరిస్థితి. ఇవాళ 8 నెలలు 9 నెలలు ప్రభుత్వాలు మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలంటే వాళ్ళకే ఆదాయం లేదు, ప్రభుత్వానికి కూడా. ప్రభుత్వానికి ఎక్కడుంది ఆదాయం? వ్యాపారస్తులు అంతా కూడా వ్యాపారాలు మూలబడిపోయినాయి. వ్యాపారాలు బాగుంటేనేగా వాళ్ళకైనా ప్రభుత్వానికైనా ఆదాయం, అది లేదు. అది అన్నమాట పరిస్థితి. వాళ్ళు చెప్పాలంటే రైతు పరిస్థితి బాగుందంటే చెప్పాలండి. ఈ కరోనా పోతే తప్ప ఇంక వేరే పరిస్థితి ఏం లేదు. ఈ కరోనా వలన రైతులకు ఏమీ లాభం లేదు. నష్టమే కానీ లాభం అనేది జరగలేదు అంతవరకు. నాకు తెలిసిన అరుము ప్రకారం ఈ 6-7 నెలల్లో రైతులు కానీ, చిన్న రైతులు కానీ, పెద్ద రైతులు కానీ ఎవడో రూపాయి తినలా. పెట్టిన 40 రూపాయలు కూడా రాలేదు ఏ రైతుకు కూడా. అది వంటికి నేను చెప్పగలను. 2020లో వ్యాపారాలు పూర్తి డల్ అండి. రైతు సరైన పొజిషన్లో ఉంటే అన్ని వ్యాపారాలు సక్రంగా ఉంటాయి. తీవ్ర వర్షాభావం పరిస్థితుల వల్ల మినుము పెసర కొయ్యకుండా పోయిందండి. రెండోది పత్తి మీద రైతు ఆశ పెట్టుకున్నాడు. మొక్కజొన్న పత్తి మీద ఆశ పెట్టుకుంటే పత్తి కూడా ఎకరానికి కింటాకి అంటున్నారు బండి, అది కూడా మట్టిపాలు అయిపోయింది. ఇవాళ ఇక రైతు పరిస్థితి ఎట్లా ఉందంటే పులసెనగ ఒకటి వేసిండు, దాన్ని కూడా ఈ మసుకు వల్ల పురుగు ఎక్కువ ఆశిస్తుంది. రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి. కనుక ఇలా లేబర్ పరిస్థితి కూడా, లేబర్కి కూడా వర్క్ లేదండి. ఒకప్పుడు 3-4 నెలలు పత్తి తీసేవాళ్ళు కూలోళ్ళు, ఆ పత్తి తీత కూడా లేదు. దానివల్ల ముఠా మేస్త్రులు కూడా నానా బాధలు పడుతున్నారు. లారీ కెత్తే ముఠా వాళ్ళ కాడ నుంచి కూడా ప్రతి పేదవాడు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కాకపోతే ఈ గవర్నమెంట్ సంక్షేమాలు కొంచెం ఊపిరి పోస్తున్నాయి ప్రజలకి. దానివల్ల కొంచెం కోట బియ్యం కానివ్వండి, లేకపోతే కందులు కానీ, కందిపప్పు కానీ, ఇవన్నీ కొంచెం పేదవాడికి కొద్ది ఊపిరి పోస్తున్నాయి. కనుక ఈ సంవత్సరం 2020 అనేది మనకే కాదండి, భారతదేశం ప్రపంచ దేశాల్లో కూడా భారీగా నష్టపోతున్నాం. ఇది ఇవాళతో ఈ దరిద్రం పోద్దని మేము ఆశపడుతున్నాం. 2021 మనకి అందరికీ మంచి ఆరోగ్యం, మంచి పంటలు, అందరూ సంతోషంగా ఉండాలనేది నా కోరిక అండి. 2020 ఇబ్బందులు అంటే అండి చాలా ఇబ్బందులు అండి. నేను ఇక్కడ రైతుకు సంబంధించిన గుంటకు బ్లేడ్లు, మరి దంతలు కానీ, అరకలకు సంబంధించిన సామాన్లు కానీ తయారు చేస్తూ ఉంటాను. కాకపోతే ఇవ్వాలంటే కంచించర్ల గ్రామం 25 నుంచి 26 వేల జనాభా ఉండే ఈ కంచించర్ల గ్రామం, ఇవాళ రైతు అనేవాడికి ఒక్క అరక లేకుండా పోయిందండి. కనుక మా చేతి పని వాళ్ళు పూర్తిగా పడిపోవడానికి అవకాశం ఉంది. మాలాంటి వాళ్ళని గవర్నమెంట్ ఏదైనా ఆదుకొని సహాయతను ఇస్తే కొంచెం మళ్ళీ మేము ప్రాణం పోసుకొని మళ్ళీ నిలబడటానికి అవకాశాలు ఉంటాయండి. కనుక ఇంత జనాభా, ఇంత రైతాంగం ఉండే ఈ ఊళ్ళో ఒక్క అరక లేదు, ఒక్క ఎద్దు లేదండి. చుట్టుపక్కల గ్రామాల్లో అక్కడక్కడ ఒక్కొక్క అరకలు ఉండేవి. అది మనం అట్లా జీవనం గడపడమే తప్పండి. ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉండవండి. దయచేసి ప్రభుత్వం మరి ఏదన్నా మాలాంటి వాళ్ళకి సహాయం చేస్తే కొంచెం పుంజుకుంటామని ఒక ఆశ. చాలా నష్టపోయామండి. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా 11 కన్నా కట్టేయమంటాం, ఏదో వచ్చిన పని కూడా చేసుకోలేని పరిస్థితుల్లో కట్టేసి వెళ్ళిపోవటం,
గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళ నియమ నిబంధనలు కూడా పాటిస్తూ పోలీసు వాళ్ళ హెచ్చరికలు కూడా మేము గౌరవిస్తూ టయానికి కట్టేసి ఇంటికి వెళ్ళేవాళ్ళం అండి. అది రానున్న రోజులు అంటే మళ్ళీ రైతుకి శుభ్రంగా పంటలు, పేదవాడికి మంచి పని దొరికి, మరి తర్వాత ఉసుక ఏంటి ఉసుక ప్రాబ్లం కూడా ఆ మధ్యకాలంలో ఉందన్నమాట నిజం. కనుక ఇవన్నీ ఉంటే పేదవాడు మళ్ళీ జీవనోపాధి పెరుగుద్ది, వాడు ఒక రూపాయి సంపాదించుకొని బతుకుతాడండి. 2021 మాకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అందరూ సుఖశాంతులతో జీవించాలని మా ఆశ అండి. 2021 నైట్ మరి ఇప్పుడు జలసా వీరులు ఎక్కువైపోతున్నారు కానండి. వీటిలన్నింటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జలసా వీరులు అంటే ఇప్పుడు అందరూ ఉండరండి, ఊరన్న తర్వాత మంచి చెడు ఉంటుంది. కనుక కొంతమంది అట్లా చేసేవాళ్ళు ఉండ, కొంతమంది బాధ్యతగా బతికోళ్ళు కూడా ఉండరు. కనుక ఊరన్న తర్వాత ఒక మంచి చెడు ఉంటుంది. వాళ్ళల్లో కొంత భాగం ఇట్లా అలర్లు చేస్తుంటారు, దానికి పోలీసు వారు ఉన్నారు, సరైన అనే విధానంలో పెడతారు వాళ్ళని. కానీ ఇలాంటివి జరగవు. అంత ఎస్ఐ గారు కూడా చక్కగా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా వరకు తగ్గుముఖం పట్టినాయండి. అది సార్, కరోనా రావడంతో విపత్కర పరిస్థితుల్లో మీరు ఎలాంటి కష్టాలు పడ్డారు? జీవనాధారం ఎలా ఉంది? 2020 కరోనా వల్ల నాయబ్రాహ్మలు మేము పడ్డ బాధ చాలా భయంకరమైంది. ముఖ్యంగా ఏంటంటే ఇంటికి కటింగ్ షేవింగ్ చేయాలని చెప్పేసి పిలుస్తారు. ఇంటికి వెళ్ళడంతోనే గేటు గాడే దూరంగా ఉండమని చెప్పేసి అంటున్నారు. ఏనండి, గేటు దగ్గరే దూరంగా ఉండమని చెప్పేసి అంటారు. ఒక్కొక్కళ్ళు ఒకళ్ళని చేతులు కడుక్కున్నారా అంటారు, సామాన్లు కడుక్కొచ్చువా అంటారు. మరి మనిషి మనిషికి కత్తెర కొనాలి లేకపోతే కత్తి కొనాలి, ప్రతి మనిషికి సామాను కొనాలి అంటే నువ్వు ఇచ్చేది గ్రాఫ్ గడ్డని నాకు ఎంత ఇస్తున్నావు? ఇంటికి వెళ్ళి గ్రాఫ్ గడ్డని చేస్తే నాకు ఇచ్చేది 100 రూపాయలు. ఒక సెట్ కొనాలంటే 550 రూపాయలు అయితే ఒక మనిషికి వచ్చి ఖర్చు. కత్తులు గడిగారా లేకపోతే కత్తెరలు గడిగారా లేకపోతే చేతులు శుభ్రంగా ఉన్నాయా? మరి ఈ రకంగా ఇళ్ళకెళ్ళి చేసినా కూడా చాలా అవమానాలు జరిగినాయి మా నాయబ్రాహ్మణులకి. కాబట్టి ముఖ్యంగా ఇంటికి రా, కట్టింగ్ చెయ్యి, గడ్డం చెయ్యి అన్నప్పుడు ముఖ్యంగా మేము కూడా మనుషులమే అని చెప్పేసి వాళ్ళు గుర్తించాలి. ఏది పిలిచిన కస్టమర్ కూడా మణికిలాగానే వాళ్ళు కూడా మనుషులే అని చెప్పేసి గుర్తించాలని చెప్పి నేను చెబుతున్నా. ఇంటికి రావాలా? మేము మీరు పిలిచినప్పుడు మీ ఇంటికి వచ్చి చేయాలా, అది నా వృత్తి. గడ్డం కానీ క్రాప్ కానీ మేము చేయాలా? అయితే ప్రతి కస్టమర్ గుర్తించాల్సింది ఏంటంటే మేము కూడా మనుషులమని గుర్తించి మాట్లాడాలి వాళ్ళు. ఒకళ్ళు అయితే దూరంగా ఉండమంటారు, ఒక్కొక్క ఆయన బాగానే కుర్చీ వేయడం కానీ కాస్త కాఫీ వేయడం కానీ మంచి చేయడం కానీ ఒక ఆయన బాగానే చేస్తారు. 10 మందికి వచ్చేసి 7 దగ్గర అవమానం జరిగింది, 3 దగ్గర మాకు మంచి జరిగింది. కాబట్టి ఏంటంటే కరోనా మా కత్తెరలోనో దివ్యాల్లోనో ఉండదు, మన నడిచే నడవడికను బట్టి ఉంటుంది కరోనా అనేది. ఈయనకి ఏమైందంటారు, మరి ఆ 150 రూపాయలు వెనక మళ్ళీ నాకు ఎంత ఉంది? నేను 7 నెలలు 8 నెలలు కొట్టేది కట్టా, నెలకు 4500 చొప్పున. నీకు కరోనా వచ్చిన ఏది వచ్చినా నా అద్దె మాకు కట్టమన్నారు. గవర్నమెంట్ వాళ్ళు అద్దెలు కట్టవుతున్నారు, అయినా సరే నా దగ్గర అద్దె తీసుకున్నారు. అద్దె మేము ఒకవేళ ఏదన్నా మా దగ్గర అద్దె గట్టిగా తీసుకున్నారని చూద్దాం అనుకోండి, మాకు షాప్ ఇస్తారా? ఇయ్యరు. నువ్వు నాకు అద్దె కట్టినట్టు నువ్వు అధికారులకు ఎందుకు చెప్పావు? నీ వల్ల నేను తిట్లు తిన్నా ఖాళీ చేపిస్తాను. పోనీ అలా ఖాళీ చేయించిన తర్వాత మాకు మాలాండలు కానీ ఉపాధి కల్పిస్తారా? అది లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే మంగళ షాపు అనేసరికి ఏదైనా కాంప్లెక్స్లో పోయి మంగళ షాప్ అని అడిగినా కూడా మంగళ షాప్కి అయితే మేము ఇయ్యం, దేనికైనా ఇస్తారు. మరి మా పని వాళ్ళ నా వృత్తి వల్ల ఎందుకనో, నా వృత్తి వల్ల మరి అంత దారుణమైన ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు మంగళ షాప్ అన్నా మంగళ పని చేసేవాడు అన్నా వాల్యూ లేకుండా పోయింది సమాజంలో. జీవనాధారం చాలా దారుణంగా జరిగింది మా పరిస్థితి. జీవనాధారం చాలా దారుణమైన పరిస్థితిలో ఇదైంది. అది చాలా ఇబ్బంది పడ్డం కూడా అది అందరికీ తెలుసు. ప్రభుత్వం చేసేంతవరకు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. ఏంటంటే ఇప్పుడు నెల వచ్చేసరికి 2 సార్లు 3 సార్లు బియ్యం అయ్యడం జరిగింది. ఏట్ల వల్ల కొద్ది గొప్ప ఆటల వల్ల కూడా కొంత నెట్టక రాగలిగాం మేము. వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం కూడా కొద్ది గొప్ప బాగానే చేసింది, చేయలేదంటానికి వెళ్ళలేదు. అది నాకు తెలిసి నేను మంగళ షాప్ పెట్టి 20 సంవత్సరాలు 2000 సంవత్సరాలు ఓపెన్ చేశాను. ఈ సంవత్సరం అయినంత దారుణం నేను ఎప్పుడు చూడలేదు కూడా, ఇంత కరువు నేను ఎప్పుడు అనుభవించలేదు కూడా. ముందు ముందు చూసేది చూడడం అనేది
ఇవాళ 30 పోస్ట్ అయితే రేపు కొత్త సంవత్సరాలు అడుగుపెట్టిన తర్వాత దాన్ని కూడా రెండు మూడు నెలలు చూస్తాం కదా, పరిస్థితి ఇంతే ఉంటుంది, ఆయన మార్పు జరిగింది అని చెప్పేసి చూస్తాం. అది కాకపోతే ఏంటంటే వ్యాపారాలు 2021 వచ్చేసరికి 2020లో పట్టిన దరిద్రం అనేది 2021లో వదిలిపోయి ఏంటి ప్రతి ఒక్కరు లేబర్ కానివ్వండి, రైతులు కానివ్వండి, ఎవరైనా సరే సుఖశాంతులతో వర్తిల్ల సుఖశాంతులతో చక్కగా ఉండాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. మీకు కంజీసర్లో ఇప్పుడు ఇదివరకు ఉన్న రోజుల కాడికి ఇప్పటికి చాలా మారిపోయినాయి. ఎందుకంటే ఇదివరకు వారానికి 4-5 బండ్లు సిమెంట్ దింపుకునేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి చూస్తే నెలకు ఒక బండి దింపే దిక్కుపోలేదు. కట్ల బాటల ఉసుకు లేదు. మేము దాదాపు 25 సంవత్సరాలు బట్టి ముఠా పని చేస్తున్నాం. ఇంతవరకు ఇబ్బంది పడ పాపాను బాగా ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఇంతవరకు మనిషికి 500 లేసే పాటు మాకు తెలియట్లా. అది పరిస్థితి దారుణంగా ఉంది. 2020లో కరోనా వల్ల మీరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బందులు పడ్డాం. మీకు జరిగిన సమస్యలో మీరు తినాలన్నా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? చాలా పరిస్థితులు ఎదుర్కొన్నాం. టిఫిన్లు లేవు, ఇడ్లీ అసలు ఏది లేదు. బాగా ఇబ్బంది పడిపోయింది. అసలు ఏమో ఇబ్బంది, పనులు చూస్తేనే పనులు లేవు, బయటకు రావద్దు అంటున్నారు. ఏడు చూసినా కూడా ఇబ్బంది. ఏముంది, లాక్డౌన్ అంటున్నారు, బయటకు వస్తేనే చేతిలో డబ్బులు, పనులకు రావాలంటేనే పనులు లేవు. ఒకళ్ళం కాదు, దాదాపు 12 మంది మేము ముఠా వాళ్ళం. ఏటా దాదాపు 15,000-30,000 సంపాదించుకుంటాం నెల ఒక ఇంటికి. అలాంటిది ఇప్పుడు 5,000-6,000 రావటానికే కానక ఇళ్ళ ఇంటి అద్దెలేంది, కరెంటు బిల్లు ఏంది, పాలు ఏంది, ఇవన్నీ ఏంది పరిస్థితి దారుణంగా తయారైంది. అసలు చెప్పుకునే స్థితి కూడా లేదు. కరోనా వల్ల రానున్న రోజులు ఎలా ఉండాలనుకుంటున్నారు? మంచిగా ఉండాలనుకుంటున్నాం. అందరూ శుభ్రంగా ఉండి అంతా మంచిగా ఉండి ఇంత కాడికి బాగోవాలి. పరిశ్రమలు కూడా బాగా ఇదయ్యి అన్నీ శుభ్రంగా ఉండి జనం మొత్తం కూడా సంతోషంగా ఉండి ఇల్లు కట్టుకోవడం కానీ ఏదైనా సరే పంటలు కానీ ఏదైనా సరే ఇవాళ రైతు పండిస్తున్నాయంటే ఏం పండిస్తున్నాడు? 3 క్వింటాలు పత్తి వచ్చింది ఈ సంవత్సరం. ఏమొచ్చింది? ఏటా దాదాపు 15 క్వింటాలు పత్తి వచ్చేది. ఈ సంవత్సరం 3 క్వింటాలు వచ్చింది. అది కౌలుకు కూడా చాలలేదు, కౌలు చేసిన పొలాలకు కూడా. ఈ కరోనా వల్ల కూలీ రేట్లు లేక ఇది లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇంట్లో ఆడవాళ్ళకి పనులు, ఇటు మగవాళ్ళకి లేవు. అది మేము మొన్న కాగితాలు పెడితే అప్లికేషన్ కార్మికుల దాంట్లో ఇంతవరకు యూనియన్ తరఫున అన్నారు, ఇంతవరకు ఏదీ లేదు మా బోర్డు కార్మికులకి. ప్రభుత్వం అది అన్నారు ఇది అన్నారు, దాదాపు పెట్టి కూడా చాలా అయింది కార్మికులు. 2020లో ఈ లాక్డౌన్ మొదలుపెట్టిన తర్వాత మార్చి నెల దాటిన తర్వాత ఏప్రిల్ మే నెలలో మంచి ఇదిగా ఉంది. ఎందుకంటే అసలు బయటకు రావద్దన్నారు, సిమెంట్ బాటల ఇటు పనులు లేవు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కాలేజీ వాళ్ళని పిల్లగా ఫీజులు కట్టమని, స్కూళ్ళు అని ఇది అని అది అని ఏది తిందామన్నా కూడా డబ్బులు వెళ్ళవా పనులు. ఏంటంటే బయటకు పోతేనే కదా మాకు సిమెంట్ పని లేదా ఇటు ఏ పని లేదా, కట్టలు బయటకు పోతేనే మాకు 1 రూపాయి వస్తుంది. వీళ్ళ పని లేనప్పుడు మాకు డబ్బులు ఎండించొస్తాయి? ఈ పని చేసుకుంటేనే 1 రూపాయి వచ్చేది. 10 మంది బతకాలంటే ఇప్పుడు ఓనర్ గారు రెండు ఇది పోతేనే కదా మేము 10 మంది బతికేది. ఆయన కింద 10 మంది ఉన్నాం, ఒకళ్ళం కాదు ఇద్దరం కాదు, 10 కుటుంబాలు. ఎప్పుడూ లేదండి. 25 సంవత్సరాలు అయింది నేను ముఠా పనికి వచ్చి, 25 దాటింది. ఇంతవరకు ఎప్పుడూ చూడలా నేను. రానున్న రోజులు ఇలా ఉండకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే పరిశ్రమలు వచ్చి అన్నీ శుభ్రంగా ఉండి ఇసుక అనేది టైట్ చేశారు. ఆ ఇసుక అనేది లేకుండా మామూలుగా వదిలేస్తే సిమెంట్ ఉపాధి జనానికి. ఇప్పుడు మా బోటోళ్ళు ఉన్నారు పని చేసుకునే వాళ్ళు, 500 ట్రక్ ఆ రోజు ఇసుక ఇవ్వాలి, 4,000 యానించి కొనగలుగుతాం, కొనే పరిస్థితి కాదు. అలాంటి సామాన్యులు ఉన్నాం, సామాన్యులు ఎవరు బో పరిస్థితి కూడా లేదు, మంచి టైట్ అయింది. ఇప్పుడు మేము ఇప్పుడు 10 మంది కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు 10 మంది కుటుంబాలకు ఎంతమంది అవుతున్నారు? ఒక రోజు తింటాం, ఒక రోజు ఆగిపోతాం. ఇందులో మళ్ళీ కాలేజీ ఈ మధ్య మళ్ళీ పిల్లగాళ్ళు ఏంటంటే కాలేజీ ఫీజులు వేయలేదు, డబ్బులు కట్టమని వాళ్ళ
సెల్ మళ్ళీ సెల్ కొనక రమ్మన్నారంట ఆన్లైన్ క్లాసులు అయ్యా అని తేవాలి. 2020లో వ్యాపారాలు తగ్గిపోయాయండి. ఇంకా అంతకుమించి ఇంకా ప్రతి వ్యాపారం తగ్గిపోతే రూపాయి నడవదు, రూపాయి నడవకపోతే అన్ని అన్నిట్లో ఇబ్బంది ఉంటాయి. రానున్న రోజులు బాగుండాలి. 2021 రానున్న రోజులు బాగుండాలని కోరుకుంటున్నాము. ఈ కరోనా తగ్గిపోయి వ్యాపారాలు యథావిధిగా సాగాలని కోరుకుంటూ ఉన్నాము. కరోనా కాలం కష్టకాలాల నుంచి ఇప్పటికీ గోల్కొల, ఎక్స్పెషల్గా మ్యాన్ పవర్ ఇండస్ట్రీ మీద దాని ప్రభావం అధికంగా పడ్డది. ఎక్కడ పనులు లేవు, జనాలకి చదువులు లేవు, స్కూల్స్ లేవు, మొత్తం స్తంభించిపోయి డెడ్ అయిపోయింది పరిస్థితులన్నీ. ఇక అంతకుమించి మనం చెప్పేది ఏముంటుంది ఏంటి? సో ఇది ప్రతి ఒక్కరికి చేసింది. గవర్నమెంట్ ఏమో అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పేసి అని అన్నారులే, కానీ లోన్స్ అనేది వాళ్ళు ఎంఎస్ఎంఈకి ఇస్తున్నాం అని అంటున్నారు. ఆ ఎంఎస్ఎంఈ లోన్స్ జనాలకు అందేది లేదు. సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు మాత్రం కష్టకాలాలు విపరీతంగా ఎదుర్కొన్నదే, ఇది ఓపెన్ సీక్రెట్. సో సర్వీస్ ఇండస్ట్రీ మళ్ళీ బాగుపడాలని అంటే ఫ్యాక్టరీస్ అన్నీ ఏమో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. ఆడికి వచ్చి హౌస్ కీపింగ్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు, నాన్ టెక్నికల్ స్టాఫ్ మొత్తం ఇళ్ళ దగ్గర కూర్చున్నారు. భార్య పిల్లలకు ఉద్యోగాలు లేవు, పిల్లలకి స్కూల్స్ లేవు. 2020 మనకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిపోయింది. నెగిటివ్ ఎక్స్పీరియన్స్తో మనిషి ఎట్లాంటి పరిస్థితుల్లో నుంచి ఎలాంటి పరిస్థితులకు మారిపోతాడో అది అందరికీ రుచి చూపించింది. సో ఇక నుంచైనా మనం ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నా కూడా తట్టుకొని నిలబడటానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్, ప్రికాషనరీ మెజర్స్ మొత్తం తీసుకొని నిలబడాల్సిందే. 2020 పడ్డ కష్టాల్లో మిమ్మల్ని బాగా నొప్పించిన కష్టం? బాగా నొప్పించిన కష్టం అంటే వలస కూలీలకి సరిగ్గా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవ్వలేక గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. దారిలోనే తిండికి లేక పోవటానికి డబ్బులు లేక నెత్తి మీద బరువులు పెట్టుకొని చంటి పిల్లలు తీసుకొని వెళ్తూ సగం మార్గ మధ్యంలో సగం దూరం ప్రయాణంలోనే చనిపోయినటువంటి సంఘటనలు కో కొలలు. గవర్నమెంట్ ఇంత పెద్ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయ్యుండి ప్రపంచంలో ఉన్న 1, 2 పొజిషన్లో ఉన్న ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటూ కనీసం వలస కూలీలని వాళ్ళ ఇళ్ళకి చేర్చలేని పరిస్థితిలో చేతులు ఎత్తేసి ఫారిన్ ట్రిప్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు జనాలంతా. అదొక్కటే బాధాకరమైన విషయం. రాబోన్న రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి కరోనా వ్యాధులు ప్రబలపోకుండా ఉంటాయంటారు, మీ ఆలోచన? ప్రబలపోకుండా ఏది ఉండదు, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది పొద్దాకా. దానికి కావాల్సింది ఏంటంటే మనం తీసుకోవాల్సిన ప్రికాషనరీ మెజర్స్, ఆర్&డి మీద ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు బయోటెక్నాలజీ ఉంది, ఫార్మా ఇండస్ట్రీ ఉంది, మనకి పెద్ద ప్రపంచంలో 1 కంట్రీ ఫార్మా ఇండస్ట్రీలో. దానికి కావాల్సిన ఆర్&డిలో మాత్రం మనకేం లేదు. వచ్చే వైరస్లు ఎలాంటి వైరస్లు, ఇప్పుడు చిన్న చిన్న పరిశ్రమలను బాగా ప్రోత్సహించి ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి కల్పించే విధంగా రాబో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయగలగాలి. ఇంపోర్ట్స్ తక్కువ చేసుకుంటా ఉంటే మనకు కావాల్సినటువంటి ఎకనామికల్ స్ట్రెంత్ అనేది వస్తుంది. ఎకనామికల్ స్ట్రెంత్ వచ్చిన తర్వాత ఆర్&డి మీద ఎక్కువ పెట్టగలుగుతారు. ఆర్&డి మీద ఎక్కువ పెట్టగలిగినప్పుడు మెజర్స్ ఎక్కువ తీసుకోగలుగుతారు. ఏదైనా వైరస్లు వచ్చినా విపత్తులు వచ్చినా కావాల్సినటువంటి రియాక్షన్స్ అనేవి బాగుంటాయి. మన దగ్గర ఆ పరిస్థితులు లేవు. ఏదైనా వైరస్ వచ్చింది లేకుంటే ఏదైనా విపత్తు వచ్చింది అని అంటే ఆ విపత్తు గురించి కష్టకాలాల గురించి ఒక 4 రోజులు మాట్లాడుకుంటాం, తర్వాత మర్చిపోతాం, మళ్ళీ మన దారి మంది. అంతకుమించి వేరే ఏం లేదు. 2021 ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇంతకంటే బాగుండాలని అనుకుంటాం, అందరూ హ్యాపీగా ఉండాలని. మంచి మెరుగైన పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఆశాజనకంగా బ్రతుకుతున్నాం. అది ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తుందో చూడాలేక. జర్ల కృష్ణా జిల్లా కంజగిచర్ల అండి మాది. నేను ఆటో డ్రైవర్ని. లాక్డౌన్లో చాలా సమస్యలు వచ్చినాయి మాకు. ఆ సమస్యల్లో ఆటోలో ఎక్కి జనం ఎక్కితే వాళ్ళ వల్ల మాకు ఏడ కరోనా వద్దని 3 నెలలు ఇంటికాడ ఉన్నాం. చాలా ఇబ్బందులు పడ్డాం. ఇసుమంటి సంవత్సరాన్ని మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాం. మళ్ళీ తర్వాత జగనన్న మేము 3 నెలలు ఇంటికాడ ఉండటం వల్ల 10,000 రూపాయలు మాకు వేసిండండి. ఆ డబ్బులతోనే అట్టో చిన్నగా తిరుగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్త కరోనా వస్తుందంటున్నారు.
అది ఏ రకమైన రూపు మార్పిద్దో తెలియదు. ఈ పరిస్థితులు మళ్ళీ మనకి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం. అది అంటే ఇప్పుడు మీరున్న లాక్డౌన్లో మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? లాక్డౌన్లో అసలు జనం ఎక్కలేదండి. ఒకళ్ళు ఎక్కి రెండో మనిషి ఎక్కడానికే ఇబ్బంది పడ్డారు కరోనా వల్ల. మా పక్కమ్మడి కూర్చోబెట్టుకోవటానికే మాకు బాధ, ఆ భయం ఉంటుందిగా. ఎవరికైనా పక్కన మనిషి కూర్చోవాలంటేనే కష్టం అవుతుంది కరోనా వల్ల. అందువల్ల మాకు ఆయిల్కి కూడా రాలేదు. కొన్ని కొన్నిసార్లు అయితే నేను ఊరికినా పోయా ఇంటికి. అంటప్పుడు ప్రభుత్వం కొద్దిగా సాయం చేసిందిలే కానీ జనం కూడా కొద్దిగా భయాన్ని వీడి రోడ్డుకు వస్తే కజిన్ మాకు డబ్బులు వస్తాయి. ఆటో లాక్డౌన్ అనంతరం 7 నెలల తర్వాత ఎట్లా స్పందించారు ప్రజలు? జనం పని చేయటానికి పని ఎక్కడదండి. వచ్చింది 2 సార్లు వరద వచ్చింది. వర్షాలు రావటం వల్ల ఉండ పంటలు మొత్తం పోవటం వల్ల వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనే కదా మనకేమన్నా చేయటానికి. ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉంటే రోడ్డుకు వచ్చి సరదాగా తిరుగుతావు. అసలు ఆ డబ్బులే లేకపోతే నువ్వు ఇంట్లో అన్నందిని పండుకొని ఇక ఎటు రావు, పొలం బావు రోడ్డుకి రావు. అందువల్ల ఆ నష్టం మొత్తం మీద అందరి మీద పడింది ఆ భారం. ఇప్పుడు ఆటో వాళ్ళ కొట్లు హోటల్లో అన్నిటి మీద పడింది. ఒక్క మనిషి ఒక రైతు దెబ్బతింటే మా పరిస్థితి కూడా అంతే ఉంది. రాను రోజులు ఎలాంటి ఘటనలు జరగకూడదంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయాలు తీసుకొని కరోనాకి మంచి కట్టడిలో అన్ని రాష్ట్రాలన్నింటిలో మనది ఆంధ్ర రాష్ట్రం 1 స్థానంలో ఉందండి. అదే రకంగా కొనసాగితే మనం ప్రశాంతమైన జీవితాన్ని ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం అయినా 6 నెలల తర్వాత అయినా కొద్దిగా ప్రశాంతమైన జీవితం వస్తుంది అనుకుంటున్నాం మేము. ఇసుకలేక వరదలు వచ్చి ఇసుకలేక పనులు ఏవో తినటానికి కూడా ఇబ్బందిగా ఉంది బాగా. ఈ కోటా బియ్యమే లేకపోతే పస్తులే ఉండాల్సి వస్తుంది. జనం బాగా ఇబ్బందులు పడ్డాం. ఎటు పోయినా ఏ వర్కర్ కాడికి పోయినా ఏ రూపాయి అడిగినా కానీ పనులు లేదు. మేము ఏడిచ్చాము ఏమేస్త్రికి అడిగలేదు. ఇప్పుడు 20 సంవత్సరం పని చేసి మేస్త్రి కూడా డబ్బులకు 5 వేలు కావాలన్నా 10 వేలు కావాలన్నా వర్కర్లు వర్క్ లేని మేమే తెచ్చిచ్చాము. వర్క్ ఉంటే ఇస్తాము, వర్క్ లేని మేమేం చేసాము. ఇసుక రాట్లా పనులు లేవు, మేము పెట్టుబడి పెట్టలేము, ఉన్న దాంట్లో తింటమే అని అన్నారు. దానివల్ల ఈ కోటా బియ్యం రావడం వల్ల కొద్దిగా అయ్యో కలియో గంజో కాసుకొని టోరికి తాగుతున్నాం. టోరికి పర్వాలేదు, ప్రస్తుతానికి ఇప్పుడే కొద్ది కొద్దిగా రొటేషన్లు అవుతున్నాయి. సామాన్యుల పరిస్థితి మాలాంటి పరిస్థితి ఏముంది, ఇంట్లో ఇంట్లో చాకపోవటం అవుతుంది కరోనా వల్ల. బయటకు వద్దామంటే భయం వేస్తుంది. వర్క్ లేదా, తినడానికి జరగట్లేదా, ఈ కరోనా ఒకటి వచ్చి పడదే. ఈ కరోనా గురించి అసలు ఏం చేయాలో కూడా ఏం కూడా అర్థం కాక అయోమయం అయిపోయారు పిల్లలు. చదువులేదండి కరోనా వల్ల, స్కూల్ లేవు, టీచర్లు రావట్లా. టీచర్లు వచ్చినా కానీ దూరం ఉండమంటున్నారు, అంత దూరం నిలబెడుతున్నారు, ఏదో చెబుతున్నారు, ఏమర్థమవుతుంది. అదొకటి ఆన్లైన్ సిస్టాలు పెట్టారు, ఆన్లైన్ సిస్టాలు పెట్టారు, వాటిలో చదువుకోవటమే. రావటం, ఇసుక లేకపోవటం, ఈ వరదలు రావటం, తినటానికి మరీ బొత్తిగా గడిచేది కాదు. కోటా భీమ ఎట్టో ఒడ్డెక్కిచ్చి ఇప్పటిదాకా బ్రతికిచ్చింది జనాలని. ఆ కోటా భీమ లేకపోతే ఈ పాటికి ఎంతమంది చచ్చిపోయాడు, 1000 మంది చచ్చిపోయి ఉండు. తినటానికి లేక మరి ఏం చేస్తావు? కొన్ని కొంత రైతులు ఉన్నారు ఎటో సట వరదలు వచ్చి పంటలు నాశనం అయిపోయి పురుగుల మందు ఆగిస్తున్నారు. పురుగులు మందు ఆగి చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు, కాలంలో దూకుతున్నారు కొంతమంది. మనకి ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు. ఆ కోటా భీమ ఉండటం వల్ల ఏదో బ్రతుకు తీరు బతికారు. ఇప్పటివరకు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. మన సోదరుడు అడిగాడు 2020 ఎలా ఉంది, మీ అనుభూతి ఏంటి మాతో పంచుకోమని చెప్పేసి అడిగారు. ఎంతో ఆశతో, కోటి ఆశలతో 2020ని స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చేసిన టైంలో 2020 చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు ఆశించారు. కానీ మార్చి నెల 2020 మార్చి నెలలో ప్రారంభమైనటువంటి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ప్రాణాలు పోవడం జరిగింది. ఆ కరోనా మహమ్మారికి తోడు ప్రజలకి పనులు లేక చాలా అవస్థలకు గురయ్యారు. ఎంతో ఆశతో ప్రారంభించినటువంటి 2020 ఇప్పుడు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులకు వచ్చింది. ఈ సంవత్సరం పూర్తయ్యే టైంకి కూడా ప్రతి ఒక్క మనిషి దగ్గర సగటు మనిషికి కూడా పని లేకుండా పోయింది. ఇక మనం చూసుకుంటే కరోనా ఎత్తు ఒకవైపు అయితే ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఇంకోవైపు ఇదిగా ఉన్నాయి. ఇసుక సమస్య ప్రతి ఒక్క సగటు మానవుడు కానీ
ప్రతి ఒక్క పంచేసుకునే ప్రతి ఒక్కళ్ళు 52 కుల వృత్తుల ఆధారపడినటువంటి ఇసుక ఒక ఇసుక మీద 52 కుల వృత్తుల ఆధారపడి ఉన్నాయి. ఇది చూసుకున్నట్లయితే ఇసుక మనకి లభించకపోవడం వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టాపీ వర్కర్స్ కానీ సెంట్రింగ్ వాళ్ళు కానీ రాడ్ బెండింగ్ కానీ కార్పెంటర్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ఎవరైనా సరే చాలా ఇబ్బందులకి ఆకలి చావులు మనం 2020లో చూసాం. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ కరోనా వల్ల ఆకలి చావులు చాలా ఎక్కువగా ఉన్నాయి. పని చేసుకుందామంటే పని లేదు, తిందామంటే తిండి లేదు. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క మానవుడు చాలా దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. 2020లో ఏ ఒక్కరు కూడా కలిసి రాలేదు. అది ఎలా కలిసి రాలేదు, కరోనా వల్ల ప్రభుత్వాలు కూలిపోవటం, కొత్త ప్రభుత్వాలు రావటం, వాళ్ళు పెట్టేటువంటి పథకాలు ఇవన్నీ అంతా ఒక మనిషి యొక్క జీవన వ్యవస్థను అస్తవ్యస్తంగా మారిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది, బాగుంది, అంత సవ్యంగా సాగిద్ది అనుకున్నాము. ఈ కరోనా వల్ల పనులు లేకుండా పోయినాయి. అదేవిధంగా ఇసుక రేట్లు పెంచడం, మనిషికి కనీసం సగటు కూలి కూడా లేకుండా పోయింది. అదేవిధంగా దగ్గర దగ్గరగా ఈ 2020లో తుఫాన్లు, నివార్ తుఫాన్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, తుఫాన్ల వల్ల రైతులు బాగా నష్టపోయారు. కనీసం రైతుకి గిట్టుబాటు ధర రాకపోగా పంట నష్టం చాలా తీవ్రంగా ఉంది. ఈ ప్రజా సమస్యలు, ఇసుక రైతులు, ప్రతి ఒక్క మనిషి వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2020 చాలా ఒక మర్చిపోలేనటువంటి ఒక పీడ కలగా ఉందని అనుకుంటున్నారు. రైతులు దేశానికి వెన్నెముక లాంటి రైతులు కూడా 4 ఏళ్లతో అన్నం తినలేని పరిస్థితి, సగటు మానవుడు పని చేసుకుందామన్న పని లేని పరిస్థితి. ఈ 2020 వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ కూలి పనులు చేసుకునే వాళ్ళకి కానీ సగటు మానవుడు ఎవరికి కూడా అంత కలిసి వచ్చిన సంవత్సరం కాదు. ఈ కాల సంవత్సరాన్ని మర్చిపోయి అందరం సుఖశాంతులతో సంతోషంగా కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలి. వెళ్ళి 2021 చాలా అద్భుతంగా, చాలా ఇప్పటి వరకు కలలు కన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు 2021లో అవి నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2021. గత 2020 సంవత్సరం జరిగిపోయిన గత కాలంలో ప్రజలు, కార్మికులు, పొలం పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయ కూలీలు అంతా కూడా చాలా అవస్థలు, ఇబ్బందులు పడి బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా ఒకటి వీళ్ళకి వ్యాపారస్తులు కానీ కూలి పని చేసుకునే వాళ్ళు కానీ టాపీ మేస్త్రిలే కానీ ఆటో వర్కర్సే కానీ లారీ వర్కర్సే కానీ ప్రతి ఒక్కళ్ళు అందరూ కార్మికులంతా కూడా బ్రతకలేని పరిస్థితి, వాళ్ళ జీవనాధారం లేక చాలా అవస్థలు పడి చాలా దీనస్థితిగా వాళ్ళు ఈ పూట తినాలా వద్దా, ఈ పూట పస్తుండాలా అనే విధానానికి చేరుకున్న ఈ సంవత్సరం చాలా బాధాకరంగా ఉంది. రాబోయే సంవత్సరం 2021 సంవత్సరంలో అన్న దేవుని వీళ్ళందరినీ ఆశీర్వదించి మంచిగా జీవితాలు బాగుండాలి, అందరూ పనులు దొరకాలి, అంతా పనులు చేసుకుని మంచిగా స్వచ్ఛందంగా జీవించాలని అడ్వాన్స్డ్గా హ్యాపీ న్యూ ఇయర్. ఏంటంటే చాలా దుఃఖమైన విషయాలు ఏంటంటే చిన్న పిల్లలతో సహా కూడా ఈరోజున తెలియని వ్యాధితో చనిపోతున్నారు. వాళ్ళకి కనీసం వాళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ భార్యాభర్తలు కానీ ఎంతో కుటుంబాలన్నీ కూడా విచ్చావినమైపోతున్నాయి. ఇది దేనివల్ల, అసలు దీనికి పునాది ఏంటి, ఎక్కడి నుంచి ప్రాబ్లం జరుగుతుంది అనేది కూడా మీరందరూ ఆలోచించి ఇక నుంచి అయినా సరే ఎటువంటి హాని జరగకుండా అందరూ కూడా ప్రతి ఇంట్లో ఎప్పుడైతే పేదవాడు ఎప్పుడైతే కళకళలాడతాడో పట్టణాలు కూడా బాగుపడతాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పల్లెల్లేని పట్టణాలు ఎప్పుడు కూడా వాళ్ళకి తోడుగా నీడగా
అండగా మనం నడుస్తున్నప్పుడు మన నేను చూసి భయపడే రోజులు వచ్చినాయి. అలాంటివి కాకుండా అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు తోడుగా ఉండి ఎటువంటి అబద్ధాలు చేసుకోకుండా ఒక స్నేహితుల ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి ఈ పేద ప్రజలు మరి వాళ్ళు ఏం తింటున్నారు, కొటాబి ఏం తింటున్నారు, అసలు ఏ పప్పుచారు కాసుకుంటున్నారో ఏం తింటున్నారో కూడా తెలియదు. తెలియని పరిస్థితుల్లో ఉంది ఈ 2020కి. నమస్కారం చెప్పి రేపు వచ్చే సంవత్సరం నుంచైనా అందరూ ప్రతి ఇంటిలో కూడా ధాన్యం కానీ ధనధాన్యాలు కానీ అన్నీ కళకళలాడుతూ వర్ధిల్లాలని అందరికీ మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ